హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ యువర్ ప్రసన్న హరికృష్ణ. మరి ఈ సెషన్ చాలా ఇంపార్టెంట్, చిన్న సెషన్ చాలా ఇంపార్టెంట్ సెషన్, ఎందుకంటే దీనిపైన వెరీ ఫ్రీక్వెంట్గా మనకు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల ప్రశ్నలు రావడం అనేది జరిగింది. రైట్, సో ఎవరైతే ఇక్కడ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, నా క్లాస్ వినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అందరూ ఇది మొత్తం మీకు కంప్లీట్ విఆర్ఓ విఆర్ఓ కానిస్టేబుల్ నుంచి సివిల్ సర్వీసెస్ వరకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యేటువంటి బయాలజీ క్లాస్. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఇమీడియట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడం జరుగుతుందో, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా, మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ మన క్లాస్కి సంబంధించినటువంటి యూట్యూబ్ లింక్ని షేర్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ. దెన్ కమ్ టు ద టాపిక్, రక్త ఫలకికలు. వీటి వల్ల జరిగే రక్త స్కందనం ఏ విధంగానైతే ఉంటుందో మనం చూద్దాం. సో ఫస్ట్ రక్త ఫలకికలు, మరి వీటినే గుర్తుపెట్టుకోండి థ్రాంబోసైట్స్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం వీటిని? థ్రాంబోసైట్స్ అనేటువంటి పేరుతో వీటిని మెన్షన్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మీకు గతం లోపల చెప్పాను సైట్ అనే టర్మ్ ఎక్కడొచ్చినా ఎప్పుడొచ్చినా దేన్ని గుర్తుపెట్టుకుంటారు? సెల్. సో థ్రాంబస్ అంటే గడ్డ, క్లాట్ అన్నమాట. ఓకే, సో గడ్డను, క్లాట్ను సూచించేటువంటి పదం ఏంటి అంటే థ్రాంబో అనేటువంటి పదం. క్లియర్? థ్రాంబస్ అంటే గడ్డలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఇవి రక్తాన్ని గడ్డ కట్టించడం లోపల ముఖ్య పాత్ర పోషించడం జరుగుతుంది కాబట్టి, సో వీటికి మరొక రకంగా ఏ పేరుతో వీటిని పిలవడం జరుగుతూ ఉన్నది అంటే థ్రాంబోసైట్స్ అని చెప్పేసి అంటున్నాం. క్లియర్? మరి వీటి యొక్క షేప్ను మనం గమనించినట్లయితే, సో షేప్ ఆకారం ఏ విధంగా ఉంటుంది అంటే రౌండ్ ఆర్ ఓవల్. సో గుండ్రంగా కానీ లేకపోతే అండాకారం లోపల కానీ మరి మనకు ఈ కణాలు కనబడడం జరుగుతుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ దీస్, ఇందు లోపల ఆర్బీసీస్ కూడా ఉంటాయి. రైట్, సో రౌండ్ షేప్డ్ ఆర్ ఓవల్ షేప్డ్ అంటే గుండ్రంగా కానీ లేదా అండాకారం లోపల కానీ మనకు ఈ కణాలు అనేవి కనబడడం జరుగుతుంది. మరి ఈ కణాల యొక్క తయారీ, ఉత్పత్తి ఆర్ ప్రొడక్షన్, ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంటుంది అంటే బోన్ మ్యారో, ఎముక మజ్జ. గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ ఉత్పత్తి అవుతాయి ఇవి? ఎముక మజ్జ, దట్ ఈస్ బోన్ మ్యారో లోపల ఉత్పత్తి కావడం జరుగుతుంది. సో బోన్ మ్యారో లోపల కొన్ని ప్రత్యేకమైనటువంటి కణాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. రిమెంబర్, దెర్ ఆర్ స్పెసిఫిక్ ఆర్ స్పెషలైజ్డ్ సెల్స్ విచ్ ఆర్ అపియర్డ్ ఇన్ ద బోన్ మ్యారో రీజన్. సో దోస్ ఆర్ మెగా క్యారియోసైట్స్. ఓకేనా? సో మెగా క్యారియోసైట్స్, ఈ మెగా క్యారియోసైట్స్ అనేటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో, లేదా వీటిని తెలుగు లోపల ఏమంటాం అంటే బృహత్ కేంద్రక కణాలు. ఓకే, బృహత్ కేంద్రక కణాలు. సో దీస్ మెగా క్యారియోసైట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ప్లేట్లెట్స్, అంటే వీటి నుంచి మనకేమి ఉత్పత్తి చేయబడుతున్నాయి? ప్లేట్లెట్స్. సో ఎముక మధ్య లోపల ఉన్నటువంటి మెగా క్యారియోసైట్స్, బృహత్ కేంద్రక కణాలు ఏవైతే ఉన్నాయో, సో ఈ కణాలు ప్లేట్లెట్స్ను ఉత్పత్తి చేయడం లోపల ముఖ్య పాత్ర పోషించడం జరుగుతుంది. మరి ఒక ఆరోగ్యవంతమైనటువంటి మానవుల లోపల ఎంత ఉంటాయి ప్లేట్లెట్స్ అంటే 1.5 మిలియన్స్ to 3.5 lakhs పర్ 1 cubic mm. ఓకే, ఒక క్యూబిక్ ఎంఎం ఏదైతే ఉందో దీనికి ఎంత ఉండాలి జనరల్గా ఒక ఆరోగ్యవంతమైనటువంటి మానవుల లోపల అంటే 1.5 lakhs to 3.5 lakhs. మీకు గతం లోపల కూడా చెప్పాను ఎన్సీఆర్టీ ప్రకారము అక్యురేట్గా ఫిగర్ ఇవ్వడం జరిగింది ఎన్సీఆర్టీ బుక్స్ లోపల. ఒక 1 drop of blood, ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ కాంపోజిషన్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి అన్నాను మీతో, అంటే ఒక డ్రాప్ బ్లడ్ లోపల 2.5 lakhs ప్లేట్లెట్స్ ఉంటాయి అని చెప్పేసి అన్నాను, 5 millions ఆర్బీసీలు ఉంటాయి అని చెప్పేసి అన్నాను, 10,000 డబ్ల్యూబీసీలు ఉంటాయి అని చెప్పేసి మీకు గతం లోపల నేను చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మనకు ఓవరాల్గా మీకు ఆప్షన్స్ లోపల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల 2.5 అక్యురేట్గా ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, అప్పుడప్పుడు 2 ఇవ్వచ్చు. కాబట్టి మీరేం గుర్తుపెట్టుకుంటారు అంటే 1.5 to 3.5 lakhs అనేటువంటి ఆ రేంజ్ను గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి. మరి లైఫ్ స్పాన్, సో వీటి యొక్క జీవిత కాలం, ఎన్ని రోజులు ఇవి బ్రతుకుతుంటాయి అంటే 3 to 10 days. గుర్తుపెట్టుకోండి, సో లైఫ్ స్పాన్ ఆఫ్ ప్లేట్లెట్స్ ఈజ్ అబౌట్ 3 to 10 days. వాట్ అబౌట్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ఆర్బీసీ? 120 days ఆర్ 4 months. డబ్ల్యూబీసీ లైఫ్ స్పాన్ ఆల్రెడీ మీకు చెప్పాను 12 to 13 days అని చెప్పేసి. మరి ఇక్కడ 3 to 10 days అనేది వీటికి సంబంధించినటువంటి జీవితకాలంగా మనం గుర్తించడం జరుగుతుంది. మరి ఏంటి వీటి యొక్క ముఖ్యమైనటువంటి పని? ఆల్రెడీ మీకు చెప్పాను,
థ్రాంబస్ అంటే రక్తాన్ని గడ్డ కట్టించడం అనేది ఈ కణాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విధిగా మనం పరిగణించడం జరుగుతుంది. రైట్, మరి ఏ విధంగా అసలు మన రక్తం గడ్డ కడుతుంది అనేది ఒకసారి మనం గమనిద్దాం. సో హౌ ద బ్లడ్ కొయాగ్యులేట్స్ ఆర్ క్లాట్స్, ఏ విధంగా మన యొక్క రక్తం అనేది గడ్డ కట్టడం జరుగుతుంది. రైట్, సో దీన్నే మనం ఏమంటాం టెక్నికల్గా అంటే రక్త స్కందన ప్రక్రియ. రైట్, సో రక్త స్కందన ప్రక్రియ అని చెప్పేసి అంటాం. సో బ్లడ్ క్లాటింగ్, బ్లడ్ క్లాటింగ్ ఆర్ దీన్నే ఇంకా టెక్నికల్గా కొయాగ్యులేషన్ అని చెప్పేసి అంటాం. సో బ్లడ్ క్లాటింగ్ లేదా కొయాగ్యులేషన్ అని చెప్పేసి అంటాం. సో ఎట్లా జరుగుతుంది బ్లడ్ క్లాటింగ్? మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ రీజన్కి గాయమైంది, ఈ రీజన్. సో ఈ రీజన్కు గాయమైన తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఏవైతే ప్లేట్లెట్స్, రక్త ఫలకికలు ఏవైతే ఉన్నాయో, సో వాటి వల్ల ఇది మొత్తం కూడా చూడండి, దారాల వంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, రైట్, కొల్లాజెన్ ఫైబర్స్ అని చెప్పేసి అంటాం. ఇవన్నీ కూడా కొల్లాజెన్ ఫైబర్స్, రైట్. సో ఈ కొల్లాజెన్ తంతువులు లేదా పోగులు ఏవైతే ఉన్నాయో ఈ రీజన్ మొత్తం కూడా కంప్లీట్గా ఒక అలా ఏమంటారు ఒక జాలి మాదిరిగా అల్లేసి ఈ ప్రదేశం లోపల ఉన్నటువంటి గాయాన్ని ఏం చేస్తాయి, మూసేస్తాయి. మూసివేయడం వల్ల ఏమవుతుంది, అల్టిమేట్గా బ్లీడింగ్ ప్రాసెస్ అనేది, రక్తస్రావం అనేది ఆగిపోతుంది. మరి జనరల్గా ఒక వ్యక్తికి గాయం అయిన తర్వాత మన రక్తం స్కందనం చెందడానికి, స్కందనం అంటే ఏం చెప్పాను, గడ్డ కట్టడం. సో గడ్డ కట్టడానికి ఎంత టైం పడుతుంది అంటే 3 to 6 minutes. ఒకవేళ మీకు ఆప్షన్స్ లోపల 5 minutes ఇచ్చాడు అనుకోండి, జస్ట్ యూ కెన్ చూజ్ ఇట్, 5 నిమిషాలు. 4 నిమిషాలు ఇస్తే 4 నిమిషాలను పెట్టండి, 6 నిమిషాలు ఇస్తే 6 నిమిషాలను పెట్టండి, లేదా రేంజ్ కనుక ఇచ్చినట్లయితే 3 to 6 minutes గుర్తుపెట్టుకోండి. మరి ఏం జరుగుతుంది జనరల్గా అని మీరు చూసినట్లయితే, సో ఈ రక్తం గడ్డ కట్టే ప్రాసెస్ ఏదైతే ఉందో, రక్త స్కందన ప్రక్రియ ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించి మనకు మొట్టమొదటిసారిగా ఈ ప్లేట్లెట్స్ ఏవైతే ఉన్నాయో, రక్త ఫలకికలు ఉన్నాయి కదా, ఈ ప్లేట్లెట్స్ నుంచి ఒక ఎంజైమ్ ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది. సో దాట్ ఎంజైమ్ ఈజ్ థ్రాంబోకైనేజ్. ఎప్పుడైతే మనకు గాయం కావడం జరిగిందో, రైట్, మనకు ఎప్పుడైతే ఒక ఊండ్ లేదా గాయం కావడం జరిగిందో, అప్పుడు ఆ గాయం దగ్గర ఉండేటువంటి ప్లేట్లెట్స్ ఏవైతే రక్త ఫలకికలు ఉన్నాయో, సో వీటి నుంచి థ్రాంబోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ అనేది ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది. మరి ఏం చేస్తుంది ఈ థ్రాంబోకైనేజ్ అంటే, మన బ్లడ్ లోపల కొన్ని కారకాలు ఉంటాయి, ఫ్యాక్టర్స్ అని చెప్పేసి అంటాం. సో అందులోపల వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ దాట్ ఈస్ ప్రోథ్రాంబిన్. ఏందది, ప్రోథ్రాంబిన్. సో ఈ ప్రోథ్రాంబిన్ ఏదైతే ఉందో, సో దీన్నే జనరల్గా ఫ్యాక్టర్ 2 అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఫ్యాక్టర్ 2, దట్ ఈస్ ప్రోథ్రాంబిన్. మరి ఈ ప్రోథ్రాంబిన్ అనేది దేనిగా మారుతుంది సాధారణంగా అంటే థ్రాంబిన్గా మారడం జరుగుతుంది, రైట్. సో ప్రోథ్రాంబిన్ ఈజ్ జనరలీ కన్వర్టెడ్ ఇన్ టు థ్రాంబిన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్ ఎన్జైమ్ కాల్డ్ థ్రాంబోకైనేజ్. సో థ్రాంబోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఏదైతే ఉందో, ఈ థ్రాంబోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ సమక్షం లోపల ప్రోథ్రాంబిన్ అనేటువంటి లేదా ఫ్యాక్టర్ 2 ఏ విధంగా మారడం జరుగుతుంది అంటే థ్రాంబిన్గా మారడం జరుగుతుంది. క్లియర్? మరి ఏంటి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ప్రో అనే టర్మ్ ముందుగా వచ్చింది అనుకోండి, సో ఇట్ ఇండికేట్స్ ఇనాక్టివ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ప్రో అనే పదం ఎక్కడొచ్చినా ఎప్పుడొచ్చినా ఇనాక్టివ్ అనేటువంటి ఆ పదాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. క్లియర్? ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ థ్రాంబిన్ ఏం చేస్తుంది అంటే మన రక్తం లోపల ఇంకా చాలా రకాల ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. అందులోపల మరొక ఫ్యాక్టర్ పేరు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఫైబ్రినోజెన్. ఓకేనా? సో ఫైబ్రినోజెన్, దిస్ ఈజ్ ఫ్యాక్టర్ 1. ఇది జనరల్గా ఫ్యాక్టర్ 1కు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్, ఫైబ్రినోజెన్. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నాను, మీకు చివరిగా జెన్ వచ్చినా కూడా ఇది దేనికి ఇండికేషన్ అంటే ఇనాక్టివ్, రైట్. ఇనాక్టివ్ ఫార్మ్ ఆఫ్ ఫైబ్రిన్, ఇనాక్టివ్ ఫార్మ్ ఆఫ్ ఫైబ్రిన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫైబ్రినోజెన్, రైట్. ఇనాక్టివ్ ఫార్మ్ ఆఫ్ థ్రాంబిన్ ఈజ్ ప్రోథ్రాంబిన్. అంటే క్రియారహిత రూపాలు ఉంటాయి. మీకు 2 పదాలు గుర్తుపెట్టుకోండి, ప్రో అనే పదం వచ్చినా జెన్ అనే పదం వచ్చినా క్రియారహితమైన రూపం లేదా ముందు ఉన్నటువంటి రూపం అనేటువంటి
ఆ పదాన్ని ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం ఎప్పుడైనా చేయండి. రైట్, ఇప్పుడు ఇది ఇనాక్టివ్ కాబట్టి దీన్ని తీసేస్తే ఏమవుతుంది, జెన్ను తీసేస్తే సో ఇట్ బికమ్స్ అన్ యాక్టివ్ ఫామ్. ఓకే, కాబట్టి ఫైబ్రినోజెన్ అనేది జెన్ తొలగించబడితే ఏమవుతుంది, ఇట్ బికమ్స్ ఇంటూ ఫైబ్రిన్. ఓకేనా, ఇది ఫైబ్రిన్గా మారుతుంది, నథింగ్ బట్ యాక్టివ్ ఫామ్గా మారుతుంది. రైట్, మరి ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ థ్రాంబిన్. ఇది దేని యొక్క సమక్షం లోపల జరుగుతుంది అంటే థ్రాంబిన్ సమక్షం లోపల జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ ప్రోథ్రాంబిన్ ఫ్యాక్టర్ 2 దేనిగా మారింది, థ్రాంబిన్గా మారింది. సో దీనికి తోడ్పడేటువంటి ఎంజైమ్ ఏం చెప్పాను, థ్రాంబోకైనేస్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే థ్రాంబోకైనేస్తో పాటు కొన్ని రకాల కెమికల్ ఎలిమెంట్ ఫ్యాక్టర్స్, దట్ ఈస్ యునో కాల్షియం ప్లస్ 2 అయాన్స్. రైట్, ఈ కాల్షియం ప్లస్ 2 అయాన్స్ కూడా ఈ కన్వర్షన్, ఈ మార్పిడి లోపల ముఖ్య పాత్ర పోషించడం జరుగుతుంది. సో జనరల్లీ ఈ కాల్షియం ఫ్యాక్టర్స్ను మనం ఏమంటాం అంటే ఫ్యాక్టర్, దిస్ ఈజ్ వాట్ ఫ్యాక్టర్ 2, సో దిస్ ఈజ్ ఫ్యాక్టర్ 4, ఆర్ రోమన్ లెటర్ రాయాలి గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్టర్ 4. ఓకే, ఇక్కడ ఫ్యాక్టర్ 1 దట్ ఈస్ ఫైబ్రినోజెన్ ఇన్యాక్టివ్ ఫామ్ దేనిగా మారింది, ఫైబ్రిన్గా మారింది. సో ఫైబ్రిన్ నథింగ్ బట్ ఫైబర్స్, సింపుల్. ఫైబ్రిన్ అంటే అర్థం ఏంటి, ఫైబర్స్ అన్నమాట, అంటే పోగులు, పోగులు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ పోగుల ఏర్పాటు అనేది జరిగింది అన్నట్టు లెక్క. మరి ఈ పోగులు ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్గా ఇవి బలహీనమైనటువంటి హైడ్రోజన్ బంధాలను కలిగి ఉంటాయి. సో బలహీన హైడ్రోజన్ బంధాలు, వీక్ హైడ్రోజన్ బాండ్స్ను కలిగి ఉండడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే వీక్ హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయో అప్పుడు మన దగ్గర ఇక్కడ గాయం ఎప్పుడైతే ఏందో, గాయం అనేది కంప్లీట్గా క్లోజ్ కావడం జరుగుతుంది. ఎందుకంటే బాండ్స్ చాలా వీక్ ఉన్నాయి కాబట్టి అవి గట్టిగా బంధాన్ని ఏర్పాటు చేసుకో. మరి గట్టిగా ఎప్పుడైతే ఫైబర్స్, పోగులు గట్టిగా బంధాన్ని ఎప్పుడైతే ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందో అప్పుడు కంప్లీట్గా ఏమవుతుంది, గాయం అనేది మూసుకుపోవడం జరుగుతుంది. మరి గట్టిగా మారాలి అంటే, స్ట్రాంగ్గా మారాలి అంటే బలహీన హైడ్రోజన్ బంధాలు సమయోజనీయ బంధాలుగా మార్చబడాలి. సమయోజనీయ బంధాలు, సో కోవలెంట్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, సో ఈ విధంగా మార్చబడాలి. సో మార్చబడడానికి మనకు ఈ ఫైబ్రిన్ అనేది ఈ బలహీన హైడ్రోజన్ బంధాలను కంప్లీట్గా బలమైనటువంటి సంయోజనీయ బంధాలుగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇట్లాంటి కన్వర్షన్ జరిగిందో అల్టిమేట్గా ఈ మొత్తం ఫైబర్స్, పోగులన్నీ ఇక్కడ వస్తాయి, మొత్తం ఇట్లా ఆ గాయాన్ని మూస్తాయి. సో గాయాన్ని మూసినాయంటే అర్థం ఏంటి, ఇక్కడ బ్లడ్లో ఉన్నటువంటి సెల్స్ ఎట్టి పరిస్థితి లోపల బయటకు వెళ్ళడం అనేది జరగదు. సో దిస్ ఈజ్ అ ప్రాసెస్ విచ్ ఈస్ బీయింగ్ టేకెన్ ప్లేస్ డ్యూరింగ్ ద బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్. ఇది మొత్తం కూడా మనకు రక్తము గడ్డ కట్టే సమయం లోపల ఇదంతా కూడా జరుగుతుంది. క్లియర్? మరి ఇక్కడ ఈ ఫైబ్రిన్ పోగులు ఏమవుతున్నాయి, బలహీన హైడ్రోజన్ బంధాలు కలిగి ఉన్నాయి, ఇవి సంయోజనీయ బంధాలుగా మారుతున్నాయి. సో మారడానికి ఫైబ్రిన్కి ఏం కావాలి అంటే ఒక ఫ్యాక్టర్ కావాలి, గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ఫ్యాక్టర్ 13. ఇక్కడ ఫ్యాక్టర్ 13, సో దిస్ ఈజ్ వాట్ ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అంటాం. సో ఫైబ్రిన్ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఫ్యాక్టర్ 13. మరి ఈ ఫ్యాక్టర్ 13 వల్ల బలహీనమైనటువంటి హైడ్రోజన్ బంధాలు అనేవి సంయోజనీయ బంధాలుగా ఎప్పుడైతే మారడం జరుగుతుందో అప్పుడు కంప్లీట్గా అవి చాలా స్ట్రాంగ్ బాండ్ని ఏర్పాటు చేసి మొత్తం కూడా గాయాన్ని మాన్పడం జరుగుతుంది. రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యునో బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్. మరి ఈ బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. ఇది 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 యాక్టివేట్ అవుతుంది కదా, యాక్టివేట్ కాగానే ప్రోథ్రాంబిన్ థ్రాంబిన్, దెన్ థ్రాంబిన్ దేన్ని ఫైబ్రినోజెన్, ఫైబ్రిన్గా మార్చుంది. దెన్ ఎప్పుడైతే ఫ్యాక్టర్ 13 ఉందో అప్పుడు ఈ స్ట్రాంగ్ను ఆ వీక్ను స్ట్రాంగ్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లోపల జరిగేటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాసెసెస్. మరి ఇట్లాంటి చర్యలను మనం ఏమంటాం అంటే జలపాత చర్యలు అంటాము. జలపాత చర్యలు, దట్ ఈస్ క్యాస్కేడ్స్ రియాక్షన్స్ అంటాం. క్యాస్కేడ్ రియాక్షన్స్ లేదా జలపాత చర్యలు అనే పదం ఎక్కడొచ్చినా, ఎప్పుడొచ్చినా ఏం గుర్తుపెట్టుకుంటారు అంటే క్రమక్రమంగా వరుసగా అనేక చర్యలు వరుస క్రమం లోపల జరిగితే అట్లాంటి చర్యలను మనం ఏమంటాం అంటే క్యాస్కేడ్ రియాక్షన్స్ అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తాం. ఓకే, మరి ఈ విధంగా రక్తం గడ్డగడుతుంది. మరి మన బాడీ లోపల, బాడీ లోపల ఫ్లో అయ్యేటువంటి బ్లడ్ క్లాట్ అవుతుందా? ఒకవేళ మన బాడీ లోపల ప్రవహించే రక్తం గడ్డగట్టింది అనుకోండి, ఇమీడియట్గా మనం ఏమవుతాం, చనిపోతాం. కాబట్టి మన బాడీ లోపల ఉండేటువంటి బ్లడ్ క్లాట్ కాకుండా ఉండడం కోసం గుర్తుపెట్టుకోండి,
లోపల ఉండేటువంటి బ్లడ్ అనేది క్లాట్ కాకుండా ఉండడం కోసం ఒక ఫ్యాక్టర్, ఒక ప్రోటీన్ ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. దట్ ఈజ్ వాట్? హెపారిన్. ఏందది? హెపారిన్. సో దిస్ ఈజ్ యాంటీ బ్లడ్ క్లాటింగ్ ఏజెంట్, యాంటీ బ్లడ్ క్లాటింగ్ ఏజెంట్ ఆర్ ఫ్యాక్టర్ ఆర్ యు కెన్ సే ప్రోటీన్. ఇది ఎక్కడ ఉంటుంది? మన బ్లడ్ లోపల న్యాచురల్గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మీరు బ్లడ్ బ్యాంక్స్ను గమనించినట్లయితే గుర్తుపెట్టుకోండి. సో బ్లడ్ బ్యాంక్స్, సో బ్లడ్ బ్యాంక్స్ లోపల బ్లడ్ను ఏం చేస్తారు? నిల్వ చేయడం జరుగుతుంది. అంటే ఎవరికైనా పేషెంట్స్కి ఎప్పుడైతే అవసరం ఉంటుందో, సో అవసరం అయ్యే వరకు దాన్ని ఏం చేస్తారు? స్టోర్ చేస్తారు. మరి జనరల్గా ఎన్ని రోజులు స్టోర్ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి? 42 డేస్, అరౌండ్ 42 డేస్. ఓకే, మరి ఇది స్టోర్ ఉండడానికి, స్టోర్ చేయడం కోసము కొన్ని రకాలు, ఎప్పుడైతే మనం బ్లడ్ను డొనేట్ చేయడం జరిగిందో అప్పుడు మన నుంచి తీసినటువంటి బ్లడ్ను బ్లడ్ బ్యాంక్స్ లోపల స్టోర్ చేస్తాం. స్టోర్ చేయడం ఎందుకంటే ఒకసారి మన బ్లడ్ బయటకు వచ్చిన జస్ట్ 3 to 6 మినిట్స్ లోపల ఏమవుతుంది? గడ్డ కడుతుంది. మరి గడ్డ కట్టకుండా ఫ్రెష్గా లిక్విడ్ ఫామ్ లోపల ఉండడానికి, అంటే 42 డేస్ ఉండడానికి, దానికి కొన్ని రకాల కెమికల్ సబ్స్టాన్సెస్, కొన్ని రకాల సబ్స్టాన్సెస్ను యాడ్ చేయడం జరుగుతుంది. సో ఏం యాడ్ చేస్తూ ఉంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ఏం యాడ్ చేస్తామంటే సోడియం, పొటాషియం, అల్యూమినియంల యొక్క సిట్రేట్స్ అండ్ ఆక్సలేట్స్. ఓకేనా? సో సోడియం, పొటాషియం, అల్యూమినియంల యొక్క సిట్రేట్లు మరియు ఆక్సలేట్స్ను యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే నథింగ్ బట్ సోడియం సిట్రేట్, సోడియం ఆక్సలేట్, పొటాషియం సిట్రేట్, పొటాషియం ఆక్సలేట్, అల్యూమినియం సిట్రేట్, అల్యూమినియం ఆక్సలేట్స్ అన్నమాట. నెంబర్ వన్. నెంబర్ టూ, ఇంకా ఏం యాడ్ చేస్తాం అంటే సింథటిక్ హెపారిన్. సింథటిక్ ఆర్ దీన్నే ఆర్టిఫిషియల్ హెపారిన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? అంటే ఇది సహజంగా మన రక్తం లోపల ఉంటుంది బాడీలో. మరి దీని యొక్క స్ట్రక్చర్ను పోలి ఉన్నటువంటి సింథటిక్ అంటే కృత్రిమంగా లేదా సంశ్లేషితంగా తయారు చేయబడినటువంటి హెపారిన్ ఏదైతే ఉందో, సో దానిని మనం ప్రయోగశాల లోపల తయారు చేసి బ్లడ్ బ్యాంక్స్ లోపల మనం కలపడం, బ్లడ్ బ్యాంక్స్ లోపల యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈడిటిఏ, రైట్, ఇథిలిన్ డైఅమైనో టెట్రా ఎసిటిక్ యాసిడ్. సో ఇథిలిన్ డైఅమైనో టెట్రా ఎసిటిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఈడిటిఏ అని చెప్పేసి అంటాం. సో దీన్ని కూడా మనం బ్లడ్ బ్యాంక్స్ లోపల స్టోర్ చేసేటువంటి బ్లడ్కి యాడ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల కాల్షియం అనేది రిమూవ్ అవుతుంది. సో కాల్షియం ఎప్పుడైతే ఉండదో, బ్లడ్ లోపల కాల్షియం ఎప్పుడైతే ఉండదో, అప్పుడు అది గడ్డ కట్టేటువంటి నేచర్ను కోల్పోవడం అనేది జరుగుతుంది. క్లియర్? సో ఇది మరి బ్లడ్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి పరిస్థితి. గుర్తుపెట్టుకోండి, కొన్ని రకాల ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని రకాల మొక్కల నుండి ఒక రెండు కెమికల్స్ గుర్తుపెట్టుకోండి, కౌమారిన్. ఓకే, సో కౌమారిన్, అదేవిధంగా వార్ఫారిన్, చాలా 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 ఇంపార్టెంట్ ఇవి రెండు, రైట్. ఒకటి కౌమారిన్ అని చెప్పేసి, రెండవది వార్ఫారిన్ అని చెప్పేసేటువంటి పరిస్థితి. ఈ రెండు కెమికల్ సబ్స్టాన్సెస్ ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. మనము ఏం చేస్తాయి ఇవి అంటే, సో దీస్ ఆర్ యాంటీ క్లాటింగ్ ఏజెంట్స్. ఇవి యాంటీ క్లాటింగ్ ఏజెంట్స్ అన్నమాట. అంటే క్లాటింగ్ అంటే గడ్డ కట్టడం. గడ్డ కట్టడానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయట? యాంటీగా, అంటే రక్తాన్ని గడ్డ కట్టించకుండా నిరోధించేటువంటి కొన్ని రకాల కెమికల్ సబ్స్టాన్సెస్, దే ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ప్లాంట్ ఆరిజిన్ ఆర్ ప్లాంట్ స్పీషీస్. మరి ఇట్లాంటి కాంటెక్స్ట్ లోపల ఏం చేస్తాయి ఇవి? దే యాక్ట్ అగెన్స్ ద యాక్టివిటీ ఆఫ్ వైటమిన్ కే. సో ఇవి వైటమిన్ కే విటమిన్ ఏదైతే ఉందో, జనరల్గా కే విటమిన్ ఏం చేస్తుంది? రక్తాన్ని గడ్డ కట్టించడం లోపల ముఖ్య పాత్ర పోషించేటువంటి విటమిన్ ఏది అంటే కే. మరి రక్తాన్ని గడ్డ కట్టించేది కే, గడ్డ కట్టించనివి ఎవరు? కౌమారిన్ అండ్ వార్ఫారిన్. ఈ కౌమారిన్ వార్ఫారిన్లు దేని యొక్క యాక్టివిటీకి వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతూ ఉన్నది అంటే, వైటమిన్ కే అనేటువంటి విటమిన్ యొక్క యాక్టివిటీకి అగెన్స్ట్గా పనిచేయడం అనేది జరుగుతుంది. క్లియర్? సో ఇది మరి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏది బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్కి సంబంధించి. చిట్ట చివరిగా మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను, దిస్ ఈజ్ అబౌట్ యూనో బ్లడ్ డొనేషన్కి సంబంధించి, అంటే ఓవరాల్గా బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. సో బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్కి సంబంధించి, బ్లడ్ క్లాటింగ్, ఓకే, సో దీని చుట్టూ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్.
సో బ్లడ్ క్లాట్ కావడానికి తోడ్పడే విటమిన్ ఏది? కే విటమిన్. ఓకే, సో బ్లడ్ క్లాట్ కావడానికి తోడ్పడేటువంటి ఎలిమెంట్ మూలకం ఏది అంటే కాల్షియం. క్లియర్? సో బ్లడ్ క్లాట్ కావడానికి తోడ్పడేటువంటి సెల్ కణాలు ఏవి? ప్లేట్లెట్స్ అంటే థ్రాంబోసైట్స్ అన్నమాట, రక్త ఫలకికలు అన్నమాట. ఓకే, సో బ్లడ్ క్లాట్ కావడానికి తోడ్పడేటువంటి ఫ్యాక్టర్స్, ఓకే, కారకాలు ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకు? ఫైబ్రినోజన్ అండ్ ప్రోథ్రాంబిన్. సో బ్లడ్ క్లాట్ కావడానికి ఒక కెమికల్ సబ్స్టాన్స్ అనేది ఉంటుంది. కెమికల్ సబ్స్టాన్స్ దట్ ఈస్ ఫెర్రిక్ క్లోరైడ్. సో బ్లడ్ క్లాట్ కావడానికి తోడ్పడేటువంటి ఎంజైమ్, సో ఎంజైమ్ ఇంతకు ముందే మీకు చెప్పాను, దట్ ఈస్ థ్రాంబోకైనేజ్. రైట్, సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఆల్ అబౌట్ యునో బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్. మీకు వీటన్నింటిపైన చాలా రకాల ఎగ్జామ్స్ లోపల డిఫరెంట్గా క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరిగింది. క్లియర్? సో ఇది మరి కంప్లీట్గా రక్త ఫలకికలు మరియు బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ సెషన్ లోపల మనం బ్లడ్స్ రక్తానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్ అది. ఓకే, డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ, 1½.